फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल इप्पुडु क्रॉस कटिंग ब्लौज नि मनं प्लेन ब्लौज एला कटिंग चेसुकोवाली इप्पुडु मीकु चूपिस्तुन्नानु इप्पुडु मनकि ब्लौज कि वच्चि मीकु मेजरमेंट एला उंदो मीकु चूपिस्तुन्नानु इदि बागा पेद्द साइज़ वाळ्ळकि ब्लौज अयिनट्लयिते मनकि रेंडु ईक्वल गा उंटे मनकि चेस्ट अनेदि बागा किंदकु उंटुंदि काबट्टि मनं इदि फ्रंट पार्ट लो मनं पोडवु अनेदि पेंचुकोवाली अदि एला पेंचालनेदि मीकु ई वीडियोलो क्लियर गा चूपिस्तानु मीरु स्किप चेयकुंडा चूसिनट्लयिते मीकु चाला ईजीगा अयिते अर्थमवुतुंदि ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి నడుము లూజ్ తీసుకోవాలి మనకి నడుము పైకి ఎత్తుకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ ఎలా వేసుకోవచ్చో మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు బోటిక్ స్టైల్లో టిప్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని మనకి అంచు భాగాలు ఉంటాయి కాబట్టి రెండు అంచు భాగాలు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్స్ అనేది మెయిన్ మనకి కరెక్ట్గా చూసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏ సైజ్ అయినా సరే చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి ఏ సైజుకి అయితే డాట్స్ ఎలా వేసుకోవాలనేది మన డాట్స్ వచ్చేసరికి మనం ఏ సైజ్తో బ్లౌజ్ అయితే తీసుకుంటామో అదే సైజ్తో డాట్స్ వేసుకోవచ్చు దాంట్లో మనకి డౌట్స్ లేకుండా ఈజీగా వేసుకోవచ్చు కాబట్టి ఫోల్డింగ్స్ అనేది మెయిన్ చూసుకుంటే సరిపోతుంది అంటే ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోవాలి మీకు నచ్చింది అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ మెయిన్ మనకి క్రాస్లు అవి ఉంటాయి కాబట్టి క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒకసారి ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్దుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ముందు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేస్తున్నాను స్ట్రైట్గా ఉండే విధంగా ఇప్పుడు కచ్చు కోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి నడుము భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి బ్లౌజ్కి వచ్చి మనకి హ్యాండ్స్ అనేది పొడవు పెంచమన్నారు కాబట్టి పొడవు పెంచుకోవాలి ముందు నార్మల్గా బ్లౌజ్ అంతా కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లూజ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఈ రెండే రెండు కొలతలతో మనకి బ్లౌజ్ అంతా కూడా కటింగ్ ఆధారపడి ఉంటుంది ఈ రెండు కొలతలు తెలిస్తే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ ఒకటి బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఖర్చు లేదు కాబట్టి ఖర్చు అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను అలాగే 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకొని చుట్టూరు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి ఈ రెండు కొలతలు తెలిసినట్లయితే మనం ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నడుము పొడవు తీసుకోవాలి నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి అలాగే డీప్ ఎంత అయితే మార్కింగ్ చేసుకోవాలి డీప్ ముందు 2 షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి ఈ విధంగా మిడిల్ ఫోల్డ్ చేసినట్లయితే మనకు డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ ఎలా తీసుకోవాలో నెక్ దగ్గర మీకు చూపిస్తాను ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా ఈక్వల్గా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా వేసుకోండి అలాగే షోల్డర్ దగ్గర కూడా లూజ్ కరెక్ట్గా పెట్టుకోండి మీకు నెక్ అనేది పెద్దగా రాకుండా పర్ఫెక్ట్గా రావాలి షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇప్పుడు కరెక్ట్గా లూజ్ మార్కింగ్ చేసుకోవాలి స్టిచింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను
స్టిచింగ్ పాయింట్ ఒక మార్కింగ్ పచ్చ కోసం మార్కింగ్ చేసుకోవాలి అలాగే డీప్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్స్ జారిపోకుండా స్టిఫ్ గా పెట్టుకోవాలి ముందు మనం అప్పుడు మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది లూజ్ కొక్ మార్కింగ్ పచ్చ కోసం మార్కింగ్ చేసుకోండి అలాగే షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్ చేసుకోవాలి కచ్ కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి మీకు అసలు సరిగా కటింగ్ రాదు అనుకునే వాళ్ళు కచ్ తో పెట్టుకొని మనం కచ్ తో లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఒకటి ఒకసారి చూసుకొని వేసుకోండి మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు మనకి వావర్ లక్ అనేది నార్మల్ మిషన్తోనే చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని కరెక్ట్గా మనకు ఖర్చు ఎంత అవుతుందో అక్కడి నుంచి తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది నార్మల్గా అయితే 1.5 ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు మన ఇంట్లో కూర్చొని మనం ఈజీగా మనం బ్లౌజెస్ అనేది మన బ్లౌజెస్ అనే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ముందు మనం లూజ్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని కచ్చి దగ్గర ఈజీగా వేసుకోవాలి మనం కచ్చి ఎక్కడైతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి లేదా కార్న్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు స్ట్రైట్గా డ్రా చేసుకొని ఈ మార్కింగ్ని స్ట్రైట్గా టచ్ చేసుకోండి అలాగే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అసలు రాదు అనుకున్న వాళ్ళు ఈ కారణాలు 1.5 ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు డీప్ మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మన కింద డీప్ ఎంత అవుతుందో ఈ విధంగా డీప్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ అనేది మనం రౌండ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం కింద నుంచి లోత్ అనేది తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి డీప్ వచ్చేసరికి లోత్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాల్సి ఉంటుంది మన క్లాత్ నీటు చెరపకుండా చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి అలాగే స్టిచింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి మిడిల్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి మనకి బ్లౌజ్ డాట్స్ ఎంత అవుతున్నాయో చూసుకొని వేసుకోండి డాట్స్ వచ్చి మనకి ఖచ్చితంగా గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోండి టూ సైడ్స్కి కూడా ఇదే విధంగా టచ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఫస్ట్లో ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు అది క్లియర్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి మనకి
बागे ओपन सैड ओपन मुक्लो अलगे मन की इन फ्रंट पार्ट की कोई पड़व पच्चीबी टू इंच मन ब्लौज तो मेजरमेंटते मन की कोई पड़वने कच्चको ब्लौज वेवाली बैक पार्ट इप्पुडु फ्रंट पार्ट एंत पड़ो चूपिस्तुन्नानु इप्पुडु अक्सल पट्टीनि उपयोगिंचि मेजरमेंट तीसुकोवालि मनकि सेम मेजरमेंट तीसुकोकूडदु पोडवु अनेदि कोंचेम एक्स्ट्रा अनेदि तीसुकोवालि कट्टुकि इक्कड मनं 2 इंचेस तीसुकोनि मेड भागान्नि पैन पेंचुकोवालि ओपन ओपन सैड एप्पुडु कूडा 2 इंचेस उंडे विधंगा पैक फोलिंग अयिते चेसुकोवाली फ्रंट पार्ट कोसेटिकि एप्पुडु कूडा मनं क्रास गा तीसुकोवाली मनं इंका षेप बेल्ट इक्कड ओपन सैड इक्कड क्लाथ तीसुकुंटे सरिपोतुंदि इप्पुडु बैक पार्ट चुट्टूरु कूडा मेजरमेंट अयिते मार्किंग अयिते चेसुकोवाली ओपन सैड नेक पार्ट अने पैक उबी अभी चूसको मार्किंग से कवाली अलगे लो मार्किंग से कौन अलगे लूज को मार्किंग से कौन बैक पार्ट पक्न पटेक मन की स्टिचिंग पॉइंट एक्ड़द मार्किंग से कौन इप्ड उक्सल पट्टी उपयोगको फ्रंट पार्ट मेजरमेंट तवाली इप्ड पेने क्लियर चूपान इपू కరెక్ట్ గా స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇదంగా వేసుకోవాలి ముందు మీకు నెక్ పార్ట్ అనేది కరెక్ట్ గా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్ గా ఈక్వల్ గా మార్కింగ్ చేసుకోండి మనకి ఇది స్టిచింగ్ పాయింట్ కాబట్టి కరెక్ట్ గా అలా వస్తుంది కచ్చు కోసం మనం కొంచెం ఎక్స్ట్రా అనేది ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి इक मन कोई लतने लपल्लु इक लतने लगे नो लत अलग इप्ड मन स्टिचिंग पाइंट मिडिल डाट की कच्चे मन वन इंच एक्स्ट्रा तीसुकोवाली फ्रंट पार्ट पड़व लेदी कड़वनेवाली मार्किंग से ओपन मुक्ने बड़ा కాబట్టి కట్టగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పెంచాను మనకి అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోత్ అయితే తీసుకోవాలి బా నార్మల్ గా ఉండే వాళ్ళకి ఈ పై నుంచి సరిపోతుంది చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి కొంచెం కింద నుంచి లోత్ తీసుకోండి అలాగే నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోత్ భాగాన్ని పైకి డ్రా చేసుకోవాలి ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి మీకు ఫస్ట్ లా చెప్పిన పాయింట్ అనేది ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఫ్రంట్ పార్ట్ మీకు సరిగా లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా సెర్చ్ చేసుకోండి మీ ఫ్రంట్ పార్ట్ లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే చంక భాగంలో ఎలా లోత్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు
ఓపెన్ సైడ్ కూడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం లోత్ అయితే ఎలా తీసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోత్ అనేది. మనం పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి, అప్పుడే మనకు ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను డాట్స్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మనకి ఎంత అయితే ఉందో అంతే పెడుతున్నాను. అది కూడా ఉసులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోండి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా అంతా కూడా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. కింద ఓపెన్ సైడ్ కూడా మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఒక్కొక్క మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ దగ్గర కూడా కింద నడుం దగ్గర కూడా ఈ విధంగానే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ తీసుకుంటూ నడుం బాగా మార్కింగ్కి డ్రా చేసుకోండి. మనం వెనక్కి వేసుకోవడానికి వేరే కలర్స్ అయినా ఉపయోగించుకోవచ్చు స్టిఫ్ కొనడానికి. కొంచెం లోత్ అనేది తీసుకోండి. మన ముందు హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. హ్యాండ్స్కి వచ్చేసరికి కొంచెం పొడవు పెంచుకున్నారు కాబట్టి పొడవు అనేది పెంచుతున్నాను. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంది. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. మనకి క్లాత్ తక్కువ అవుతుంది పెద్ద బ్లౌజ్ కాబట్టి, క్లాత్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ పొడవును బట్టి నేను మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. కింద ముందు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఫోల్డింగ్ కోసం. 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా చూసి వేసుకోవాలి. నేను లోపల లూజ్తో మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు పొడవు అనేది పెంచుతున్నాను ఈ విధంగా. ఇప్పుడు కరెక్ట్గా ఖర్చు అనేది పైకి పెట్టుకోండి. ఎంత పొడవు కావాలనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. శంఖ భాగం పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా పైకి పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చుతో మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ రాదు అనుకునే వాళ్ళకి కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు బోటెక్స్ స్టైల్లో టిప్స్ చూపిస్తానన్నాను కాబట్టి మీకు ప్రతిదీ టిప్స్ అయితే చూపిస్తున్నాను, స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం లూజ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఎందుకంటే మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో అంత ఫాలింగ్ కావాలి కాబట్టి కరెక్ట్గా ఈక్వల్గా వేసుకోవాలి. మనకి ఇది సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ముందు. మనకి ఇది సరిపోదు. ఇక్కడ ముందు మనం స్ట్రైట్గా తీసుకున్నట్లయితే మీకు ఫోర్ ఫాలింగ్స్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. మనకి మెడముక్కలు ఇవన్నీ కూడా వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని సైడ్ వేసుకోండి హ్యాండ్ దగ్గర. మనకి ఎక్స్ట్రా ఎంతైతే సరిపోతుందో కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం రెండు జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అయితే తగ్గుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టూ హ్యాండ్స్కి కూడా లోత్ అయితే తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్స్ రెండు కూడా మనకి లోపలికి వేసుకొని లోత్ అయితే తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే టాచ్ ఇది లోత్.